హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా నిన్న రిలీజ్ అయింది, నిన్న చూసాము, ది వారియర్ అన్న లింగుసామి డైరెక్షన్, రామ్ హీరోగా వచ్చిన సినిమా. ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోబోయే ముందు, ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. సరే, లొకేషన్ మారింది ఏంద్రా అంటే, ఈ వానలకి ఎక్కడ పడినా బయట బట్టలు ఆరేయలేరు కాబట్టి ఇంట్లో ఆరేసినందువల్ల ఇంకా అటు ఇటు చూసుకొని ఒక ప్లేస్ చూసుకొని కూర్చొని చెప్దాంలే అనేసి మొదలు పెడుతున్నాం అన్నమాట. ఈ సినిమా స్టోరీకి వచ్చాము అంటే, ఓ డాక్టర్గా ఒక అన్యాయాన్ని ఎదుర్కోలేని మనిషి పోలీస్ ఆఫీసర్గా వచ్చి ఐపీఎస్ ఆఫీసర్గా ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే సినిమా స్టోరీ, హీరో మన్ అన్నమాట. ఇన్ డీటెయిల్గా చూసామంటే, మన రామ్ వచ్చేసి ఆయన డాక్టరు, ఎంబీబీఎస్ అయిపోయి ఉంటుంది. ఆయన ఈ హౌస్ సర్జన్, ఎంబీబీఎస్ 4.5 ఇయర్స్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ హౌస్ సర్జన్ చేయాల్సి ఉంటుంది. మాప్పుడు 5.5 ఇయర్స్ డాక్టర్ ఇది ఇస్తారు. సో ఆయన అట హౌస్ సర్జన్ చేసి కర్నూలుకి వెళ్తాడు. కర్నూలుకి ఎందుకు వెళ్తాడో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే జనరల్గా హౌస్ సర్జన్ వేరే ఊర్లో చేశారనుకో, ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు తిరుపతిలో చదివారనుకో, అక్కడ 1 ఇయర్ ఉండేది ఎందుకు, ఇక్కడ గాంధీ హాస్పిటల్లో చేసే పోవచ్చు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చేసి ఎందుకు కర్నూలు పోయి హౌస్ సర్జన్ చేస్తున్నారో దానికైతే మనకి లాజిక్ లేదు, రీజన్ కూడా నాకు ఏమీ తెలియలేదు. ఎందుకంటే ఫ్యామిలీయే షిఫ్ట్ అవుతారు. సో అట్ట పోయినప్పుడు కర్నూలులో పెద్ద రౌడీ మన ఆది పిన్నిశెట్టి, ఆయన చిన్నప్పుడే ఒక నరికేసి వెళ్ళుంటాడు అనమాట, తల నరికేసి జైలుకి వెళ్ళి ఉంటాడు. వస్తాడు, రావడం ఆయన దౌర్జన్యము భీకరంగా ఇది ఉంటుంది. సో మన రామ్ వచ్చేసి దాన్ని ఆపాలని చూస్తాడు. ఎందుకంటే హాస్పిటల్లో ఈయన వైద్యం చేసినోడు, ఈయన అప్పుడే స్పెషలిస్ట్ డాక్టర్ లెక్క చేస్తుంటాడు ఒకటి రెండు. సో వైద్యం చేసిన వాళ్ళు వచ్చి చంపేస్తారంట. ఈయన వెళ్ళి కంప్లైంట్ ఇవ్వబోతాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి. పోలీస్ స్టేషన్లో పోలీస్ వచ్చేసి మన బ్రహ్మాజీ గారు. సో ఆయన ఇవ్వబోతాడు, మళ్ళీ వెనక్కి తీసుకోవద్దంటే డైలాగులు ఆడగొడతారు. మళ్ళీ వచ్చి ఆయన కంప్లైంట్ వెనక్కి తీసుకుంటాడు. వెనక్కి తీసుకోగానే మళ్ళీ ఇంకా అటు ఇటు అయ్యి, నేను డాక్టర్గా ఏం చేయలేకపోతున్నా, మళ్ళీ సెలైన్ బాటిళ్ళు కొద్దిగా ఇది వ్యాపారం చేస్తున్నారు కల్తీ సెలైన్ అనేసి అదొకటి ఇష్యూ ఉంటుంది. వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే టక్ ఇంటర్వెల్కి మళ్ళీ ట్రైన్ వచ్చి ఆగంగానే పోలీస్ ఆఫీసర్లో దిగేస్తాడు. 2 ఇయర్స్ అయిపోయింది అంటాడు. ఐపీఎస్ ఆఫీసర్ డిఎస్పీగా దిగాను అంటాడు. ఎస్పీనే కొట్టి ఎస్పీని ఇది చేస్తారన్నమాట. దాని తర్వాత మళ్ళీ 1-on-1 పోలీస్ ఆఫీసర్గా ఎదుర్కొంటూ ఉంటాడు. అది కోపం వస్తుంది, మళ్ళీ వాళ్ళు కొట్టుకొని ఇది చేస్తారు. సో ఈ సినిమా ఎలా ఉందంటే, 1990లో రెగ్యులర్ అప్పుడు రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా వచ్చే సినిమా ఇప్పుడు వచ్చింది. టిపికల్ లింగుసామి సినిమా. లింగుసామి సినిమా ఎలా ఉంటుంది, ఒక పవర్ఫుల్ విలన్, ఒక హీరో వస్తాడు, వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు. లాస్ట్కి అంత జనాభా ఉన్న హీరో విలన్, వీళ్ళిద్దరే ఫైట్ చేసుకుంటారు, హీరో గెలుస్తారు, దీంట్లో ఏ ఉన్నాయన్నమాట. కానీ ఐపీఎస్ కొన్ని ఇప్పుడు బేసిక్ అందరికీ తెలిసే నాలెడ్జ్ కూడా మనోడికి తెలియకపోతే మనమేం చేయలేం. ఒక సివిల్ సర్వీస్ ఐపీఎస్ అవ్వాలంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయాలి. అది రాయాలంటేనే మనకు 2 ఇయర్స్ టైం పడుతుంది. ఆ 2 ఇయర్స్లో ఎగ్జామ్ రాయంగానే అయిపోరు. ఐపీఎస్ కొట్టిన 36 మంత్స్ అంటే 3 ఏళ్ళు ట్రైనింగ్ ఉంటుంది. దాంట్లో మ్యాక్సిమం మన సర్దార్ పటేల్ హైదరాబాద్ దగ్గర ఉన్న దగ్గరే అవుతుంది. ఆ ఇది లేదు, 2 ఏళ్ళు అయిపోగానే మనోడు ఎగ్జామ్ రాయంగానే డిఎస్పీ అయిపోతాడు. ఆయన ట్రైనింగ్ చేసినట్టు ఒకటి సీన్ చూపిస్తాడు, కానీ ఆ టైం అయితే ఎక్కడ సరిపోదు. తలనొప్పి ఏంద్ర అంటే, కరప్టెడ్గా ఉన్న బ్రహ్మాజీ సడన్గా టువర్డ్స్ క్లైమాక్స్ వచ్చేసరికి మంచోడుగా మారిపోతాడు. ఎందుకు మంచోడుగా మారిపోయాడు, దేనివల్ల మారిపోయాడు అనేది కూడా క్లారిటీ లేవు. ఏందేందో వాళ్ళు అనుకున్నారు, ఏదో రాశారు, ఏదో తీశారు ఈ సినిమాలో. సో ఈ సినిమా మొత్తానికి ఎలా ఉంది, 1990స్లో మన రెగ్యులర్ రొట్ట సినిమా రా అని అప్పుడు అనుకున్న సినిమాని ఇప్పుడు తీశారు. ఇది ఎంత దారుణంగా ఉంటుందో అది మీ ఇష్టం. ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ ఏంద్రా అంటే, కొద్దిగా గొప్ప రామ్, ఆయన
ఎంత రొట్టా సినిమా అయినా ఆయన ఎఫర్ట్స్ అతను ఎనర్జెటిక్గా అతను పెట్టేది పెట్టాడు, ఆయన కష్టమైతే పడ్డాడు, అది మనకు కనిపిస్తుంది. దాని తర్వాత మనం హీరోయిన్ అని కూడా చెప్పలేము, ఎందుకంటే 90స్లో మనకి హీరోయిన్ కనిపిస్తే పాట ఒక డైలాగు పాట అంతే. ఈమెది ఈ సినిమాలో కూడా హీరోయిన్ది అదే పరిస్థితి ఉంది, పెద్ద ఓడబడిసేది ఏం లేదు. మిగతా ఈ పాజిటివ్లు అంటే దేవి మ్యూజిక్ మనం కొద్దిగా పాజిటివ్ అనుకోవచ్చు. సింబు పాడిన పాట ఎట్ట తిరిగి ముందు నుంచే బ్లాక్ బస్టర్ అయింది, ఇక్కడ కూడా ఇంకా అది చూడవచ్చు. ఇంకొకటి రెండు పర్లేదు, ఒకటి రెండు పాటలు సరేలే అనిపిస్తుంది. నెగిటివ్గా వచ్చామంటే మెయిన్ ఆ స్టోరీ డీల్ చేసిన విధానం, మన హీరో తోపు అంటే తోపే మనకు కొద్దిగా కూడా ఇది కనెక్టే అవ్వదు. మనం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టోరీ ఆ డైరెక్షన్ అటన్ పనికిమాల సినిమా రాసి అది తీసిన డైరెక్టర్ లింగుస్వామి అన్నీ నెగిటివే. సో ఈ సినిమా ఎవరో చూడొచ్చు అంటే లైట్ తీసుకొని చూడాల్సిన అవసరం లేదు. థియేటర్కి వెళ్ళి అందులో ఇది 300 రూపాయలు అంట టికెట్, మల్టీప్లెక్స్లో సింగిల్ స్క్రీన్ అయితే 175 200 అంట. సో థియేటర్కి వెళ్ళి కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది వన్ టైం వాచ్ అని చెప్పే కంటే ఇది ఓటీటీ వాచ్లో కూడా ఇష్టమైతే చూడవచ్చు, కష్టమైతే ఉండొచ్చు అన్న లాంటి సినిమాని. సో ఇది ఓటీటీ వాచ్కి కూడా అంత వర్త్ అవుతుందా అంటే చెప్పలేం. వచ్చినప్పుడు సరే ఇంకా తప్పదు, ఇంకా అన్నీ ఉన్నాయి చూద్దాంలే రాముని అని, లేదా కొంతమంది ఆ హీరోయిన్ ఫ్యాన్స్ ఉన్నోళ్ళు ఆ పాటకు ఫ్యాన్స్ ఉన్నోళ్ళు చూడాలనుకుంటే ఏదో అప్పుడు ఒకసారి పొరపాటున ఏం లేదు అనుకుంటే అప్పుడు చూడవచ్చు. కానీ మిగతా టైం అంతా లైట్ తీసుకోవచ్చు ఈ సినిమా గురించి. అంత రొట్ట రొటీన్ బొక్లో సినిమా ఇది. సో ఈ సినిమా గురించి ఇంతే, మనం ఇంకో సినిమా గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.